రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు గడిచిన విశాఖపట్నం రైల్వే జోన్ హామీ ఇప్పటికీ అందరి ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. వైజాగ్లో జోన్ ఏర్పాటుకి చర్యలు తీసుకోకుండానే రాయగఢ డివిజన్ పనుల జోరు పెంచడం అనుమానాలు రేకెత్తిస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఆంధ్రుల ఆశ, ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరే అవకాశాలు మృగ్యమని అనిపిస్తోంది. ఉండి మీద కారం చల్లినట్లు మన వాల్తేరు డివిజన్ రద్దు చేయటం, ఖాయమనే సంకేతాలు రావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అని చాలా ఏళ్లుగా ప్రతిపాదన ఉంది. విభజన చట్టం ప్రకారం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చింది. 2019 ఎన్నికల వేళ రైల్వే జోన్పై ప్రధానమంత్రి మోదీ కూడా మాటిచ్చారు. తూర్పు కోస్తా జోన్ నుంచి వాల్తేరు డివిజన్ను తప్పించి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ పెడతామని కూడా ప్రకటించారు. జోన్ కార్యాలయం నిర్మాణానికి 2020-21 బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. అయితే జోనల్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన భూములను ఆనాటి జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అప్పట్లో ఆరోపణలు చేశారు. అయితే జోన్ సమస్యలు పరిష్కారమయ్యాయని, త్వరలో పనులు మొదలు పెడతామని ఈ మధ్యకాలంలో చెప్పారు. అయితే ఉన్న ఫలంగా తూర్పు కోస్తా రైల్వే కొత్తగా ఏర్పాటు చేసే రాయగఢ డివిజన్ కోసం రాయగఢలో డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, సిబ్బందికి క్వార్టర్లు, సర్వీస్ భవనం నిర్మించడానికి టెండర్లని పిలిచారు. ఇది చూసిన ఉత్తరాంధ్ర ప్రాంత రైల్వే ప్రయాణికులు మళ్లీ మోసపోయామా అని ఆవేదన చెందుతున్నారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే వాల్తేరు డివిజన్లోని కొన్ని ప్రాంతాలని తీసేసి ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలని కలిపి కొత్తగా రాయగఢ డివిజన్ ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదన ఉంది. కానీ డివిజన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ రాయగఢలో డిఆర్ఎం కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికీ టెండర్లు కూడా వేశారు. రాయగఢ డివిజన్ నిర్మాణానికి అనుగుణంగా 125 ఎకరాల స్థలం కూడా రెడీ చేశారు. అంటే రాయగఢ డివిజన్ ఏర్పాటు వాల్తేరు డివిజన్లో కొన్ని ప్రాంతాలని అందులో కలిపేయటం ఖాయం అనే విషయం నిర్ధారణ అయింది. వాల్తేరు డివిజన్కి ఏటా 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. రాయగఢ డివిజన్ ఏర్పాటుతో ఆదాయం భారీగా తగ్గుతుంది. పొరుగు రాష్ట్రం ఒరిస్సా ప్రతిపాదనలను శరవేగంగా అమలు చేస్తున్న రైల్వే శాఖ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై మాత్రం ఎందుకనో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ ఇప్పుడు ఇదే ఎవరికి అర్థం కావటం లేదు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశం శరవేగంగా ముందుకు సాగాలంటే రాష్ట్ర విభజన అంశాల్లో భాగంగా ముందుగా వాల్తేరు రైల్వే డివిజన్ రద్దు చేయాల్సి ఉంది. ఈ డివిజన్లో భాగమైన విశాఖ, విజయనగరం, చీపురుపల్లి వరకు విజయవాడ డివిజన్లో కలిసిపోతాయి. విజయవాడ డివిజన్ దక్షిణ కోస్తా జోన్లోకి వస్తుంది. వాల్తేరు డివిజన్లోకి వచ్చే ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్, రాయగఢ, కోరండల్ ప్రాంతాలు నూతనంగా ఏర్పాటు చేసే రాయగఢ డివిజన్లో పరిధిలోకి వెళ్తాయి. అందుకు అనుగుణంగా రాయగఢలో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతాయని అంటున్నారు. అయితే వాల్తేరు డివిజన్ యథాతథంగా ఉంచి ఆ తర్వాతే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అన్నది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ. రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఈ మాటే చెప్పారు. కానీ జరుగుతున్న పరిణామాలు భిన్నంగా ఉండటం సగటు ఆంధ్రుడిని, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులను కలవరపెడుతున్నాయి. డివిజన్ తీసేసిన తర్వాత అయినా వెంటనే జోన్ ఏర్పాటు చేస్తారా, లేదంటే అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్ళబుచ్చుతారా అనేది తెలియటం లేదు. అదే జరిగితే ఉన్నది పాయే, ఉంచుకుంది పాయే అని గోళ్ళు గిల్లుకోవటం తప్ప చేసేదేమి ఉండదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.